హలో హలో, హలో, ఎవరు? మీ నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఎవరు కాల్ చేస్తారు మీకు? ఓఎల్ఎక్స్లో యాడ్ ఇచ్చారు కదా. నాకు ఓఎల్ఎక్స్ యాప్ లేదు. ఓఎల్ఎక్స్లో పెట్ ఫర్ సేల్ అని నంబర్ ఉందండి. కాదండి, రాంగ్ నంబర్. రాంగ్ నంబర్ అయినా రైట్ పర్సన్కి ఎలా కలిసింది? మీ పేరేంటి? నా పేరు ఎందుకు కాల్ చేసింది? ఆయన పేరు అడగడానికి కాల్ చేశారా? ఇలాంటి ఫీడ్బ్యాక్ చాలా చూశాను. నంబర్ వేరే దగ్గర తీసుకుని మళ్ళీ కాల్ చేసి డైవర్ట్ చేద్దాం టాపిక్. మీ అబ్బాయిలంతా అదొక స్ట్రాటజీ. సో బాయ్. హే హే, మీరు అందరు అబ్బాయిలతో మాట్లాడారు, అందరు అబ్బాయిలు ఇంతే అని అంటున్నారు, కరెక్టేనా? కరెక్టే. అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓఎల్ఎక్స్ నా నంబర్ ఫీడ్ అనేది చేయలేదు. అండ్ సెకండ్ ఏంటంటే, మీరు ఎవరో నాకు తెలియదు. సో కాన్వర్సేషన్ దేనికి కట్ చేసి అయిపోయించారా? నేను ఎవరో తెలియనప్పుడు, మీ ఫోన్ కి నా కాల్ వచ్చినప్పుడు నేను ఎవరో తెలుసుకోవాలని మీకు ఉండాలి కదా. నాకంటే టైం లేదు. సీరియస్లీ ఐఎమ్ సేయింగ్ దట్ ఐ డోంట్ హావ్ ఎనీ టైం ఫర్ దట్ టు నో ద సేమ్ పీపుల్. నాకు కాల్ చేసింది ఎవరు, నాకు ఎవరు పొద్దు నుంచి సాయంత్రం కాల్ చేస్తున్నారు, ఆ డీటెయిల్స్ నాకు ఎందుకు? నా నంబర్ నా ఫ్యామిలీ మెంబర్స్ కి, నా ఫ్రెండ్స్ కి. నంబర్ మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ దగ్గరనే ఉంటది. అందరి దగ్గర ఉండడానికి ఇదేం పబ్లిక్ ఫోన్ కాదు కదా. సో సమ్ స్పెషల్ పీపుల్ నుంచే కదా నాకు కూడా నంబర్ వచ్చింది. ఆ సమ్ స్పెషల్ పీపుల్ మీ వాళ్ళ దాంట్లోనే నేను కూడా వాళ్ళ ఫ్రెండ్ అంటే నేను కూడా చాలా మంచి అయ్యి ఉంటాను కదా. అవునా? ఇప్పుడు ఏమంటారండి మీరు చెప్పండి. మీరు నవ్వారు. నవ్వడం కాదు, మీరు నవ్వారు, అదే నవ్వుతున్నారు. ఆయన ఎవరో అన్నోన్ పర్సన్ కాల్ చేసి ఇలా ఇలా కాన్వర్సేషన్ ఇలా డిస్కస్ చేస్తే నవ్వడం రాకుండా ఏం వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నంబర్ ఓఎల్ఎక్స్ లో లేదు. సరే, ఇప్పుడు ఓఎల్ఎక్స్ లో లేదు, లెట్స్ బి ఫ్రెండ్స్. ఏమన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు, మీ పేరు ఏంటి తెలుసుకోవచ్చా? మనం ఫ్రెండ్స్ అయిన తర్వాత చెప్తాం. నా నంబర్ మీకు ఎలా దొరికింది? ఇప్పుడు నేను 3 క్వశ్చన్స్ అడగొద్దని చెప్తాను. ఆ 3 క్వశ్చన్స్ కాకుండా మీరు ఏం అడిగినా చెప్తాను. పేరు, ఇంకా నంబర్ ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 క్వశ్చన్స్ నాకు అడగాలంటే ఏది వద్దంటే అదే కావాలంటున్నారు. సరే సరే, అయితే ఇప్పుడు ఏమంటారండి? అయితే మీ పేరు ఏం పెట్టాలి చెప్పండి. ఫ్రెండ్ అని పెట్టండి. బాయ్ ఫ్రెండ్ అంటే, ఐ మీన్ ఐఎమ్ ఎ బాయ్ అండ్ యువర్ ఫ్రెండ్, సో బాయ్ ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్ లో చాలా మీనింగ్ ఉంది. అయితే నార్మల్ బాయ్ ఫ్రెండ్ అని పెట్టండి. అంటే ఇప్పుడు ఎలా టైప్ చేయాలి? NORMAL BOY FRIEND, సింపుల్.